టీడీపీ వాళ్ళు అప్పుడు అట్లాగే లక్ష్మీ పార్వతిని ఓ దుష్టశక్తి ఈ విధంగా ప్రచారం చేసి చేసి ఎన్టీఆర్ని చంపేశారు. పాపం ఒక పసివాడు అబ్బాయి, మరి నేను చూస్తున్నాను అవి రెండు మూడు రోజుల నుంచి చాలా బస్ జాలి అనిపిస్తుంది. అతనికున్న సంస్కారంలో కనీసం లక్షోవంతు మీకున్నా కూడా కొంచెం బాగుపడేవాళ్ళు. ఒక రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, ఇన్ని సంవత్సరాలు 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి వాళ్ళు, అదేవిధంగా పైకి రావాల్సినటువంటి నీ కొడుకు లోకేషు, వాడికి మంచి బుద్ధులు చెప్పి మంచి దారిలో నడిపించాల్సినటువంటి వాడు, వీళ్ళకి మీరు నేర్పింది ఏమిటయ్యా? ఇంత కుసంస్కారం నేర్పితే మీరు ఎట్లా ప్రయోజకులవుతారు? మరి ప్రజలేమంత అమాయకులా? వాళ్ళు అర్థం చేసుకోరా? ప్రతి దాన్ని కూడా విరిచి విపరీతమైన వ్యాఖ్యలు చేయటమేనా? చివరికి వాళ్ళ తల్లిని కూడా మీరు దూషిస్తా ఉన్నారే. మీకు అవసరమైనప్పుడేమి ఇంటికి పోయాడు? నేను చెప్తున్నా కదా, ఈ చంద్రబాబు నాయుడు తన ఎలక్షన్ ప్రచారం కోసం ఇదే ఇంటికి పోయి, జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి పోయి, చెల్లెమ్మ నువ్వు మా చెల్లెమ్మ వేను, మాకు మా తోబుట్టు, ఇక మా కుటుంబంలో మీరు మనందరం ఒకటేను, అప్పటిదాకా ఈ చెల్లెమ్మ ఎక్కడ పోయిందో అని చెప్పి అంత కలుపుకొని చివరికి వాళ్ల భార్యలు వీళ్ల భార్యలు అందరూ కలిసి ఆమె దగ్గరికి పోయి ఆమెను తీసుకుని షాపులకు వెళ్లి ఇంత బాగా చూపించారు. ఈ తర్వాత ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి జూనియర్ ఎన్టీఆర్ ప్రతిభ పెరుగుతుంది అనుకునేసరికి తన కొడుకు ఎక్కడ అడ్డం వస్తాడో అనే భయంతో మరి చివరికి అతని పేరును తీసేయడానికి ప్రయత్నం. ఎందుకంటే ఈ మధ్య బాగా కక్ష పట్టుకున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. హిందూ ఏది ఆ ఊరు వెళ్లారు కదా, కుప్ప వెళ్ళినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ తీసుకురావాలని అక్కడ బ్యానర్లు వెలిసినాయి. పార్టీలో కూడా బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళంతా కూడా చెప్పారు, సీనియర్స్, ఎన్టీఆర్ తీసుకొస్తే జూనియర్ ఎన్టీఆర్ కొంచెం పార్టీ ప్రతిష్ట పెరుగుతుందని. దానితో వీళ్ళు ఎట్లా అతని పేరును బదనాం చేయాలని చెప్పి ఇరికిస్తా ఉన్నారు. ముందేమో ఖండించలేదు అబ్బాయి ఈ ఇష్యూ మీద, ఈ యూనివర్సిటీ ఇష్యూ మీద ఖండించాలి ఖండించాలని ఫోర్స్ చేసి ఎంత బ్యాలెన్స్ గా, ఇద్దరు మా గొప్ప నాయకులేను, అందువలన ఒకళ్ళని తగ్గించేది లేదు, ఒకళ్ళని పెంచేది లేదు. పేరు తీసేసినంత మాత్రం చేత ఎన్టీఆర్ కు వచ్చిన నష్టం లేదు, పేరు పెట్టినంత మాత్రం చేత వైఎస్ఆర్ పేరు పెరిగింది లేదని చెప్పి ఎంత బ్యాలెన్స్ గా అబ్బాయి ఇచ్చాడు, ఎంత సంస్కారంగా ఉంది, అందరూ హర్షించారు ఆమోదించారు. ఏది మంచితనం మానవత్వం ఉన్న వాళ్ళంతా. కానీ మీరు అతన్ని ఎంత భయంకరంగా దిడుతున్నారు, ఎటువంటి ఏమి లేదు వీళ్ళ కక్ష. ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మీద ప్రజల్లో ఒక అపోహ కలిగించాలి, రాజకీయంగా ఇతను పనికిరాడని చెప్పించాలి. వీళ్ళంతా ఏదో పెద్ద ఎన్టీఆర్ అభిమానులు అయినట్టు, ఆ అబ్బాయి ఒక్కడే ఎన్టీఆర్ అభిమాని కానట్టు, ఎన్టీఆర్ ద్రోహులు వీళ్లే మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు మాట్లాడినట్టుగా నవ్వు వస్తా, నవ్వు కాదు కోపమే వస్తా ఉంది. వీళ్ళ దుశ్చర్యలు, ఈ దుర్మార్గాలకు అంతం లేదా? ఎప్పుడు ఈ అంతం అవుతుందని చెప్పి ఎదురు చూస్తా ఉన్నాను నేను. ఈ ఎందుకంటే ఎన్నాళ్ళు భరిస్తుంది ఈ భూమి కూడా? నభారో గిరయహ, నభారో తరవహ. ఈ చెట్లు భారం కాదు, కొండలు భారం కాదు, ఇటువంటి కృతజ్ఞ భారో భారశ్చాందడు భూదేవి. ఇటువంటి విశ్వాసహీనులైనటువంటి వాళ్ళు, అన్నం పెట్టిన చేతిని నరికిన వాళ్ళు, ఆ గుండెనే ఆపేసినటువంటి వాళ్ళు, ఆ పదవులు తీసుకుని ఆ పార్టీని లాక్కొని ఆయన్నే పరలోకం పంపించినటువంటి ద్రోహులు ఇలా బ్రతికి ఉంటే మాత్రం నేను భరించలేనని భూదేవి ఏడుస్తుందట. పాపం అమాయకుడు ఆ పసివాడు, అబ్బాయి జోలు ఎందుకు పోతారు? ఆయన సినిమాలు కూడా ఆడనీయమని చెప్పి ఏదో ప్రతిజ్ఞలు చేస్తా ఉన్నారు కొంతమంది. మీరేమన్నా ఇచ్చారా? సిబిఎన్ అంటే ఆయనకి సపోర్ట్ ఇచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడో చెప్పమనండి. సిబిఎన్ చెప్పి ఏదైనా ఒక సినిమా ఏమన్నా అబ్బాయికి రాఘవేంద్రరావుతో చేయించాడా, లేకపోతే ఇంకోడతో చేయించాడా? ఆ అబ్బాయి తన స్వశక్తితో ఎదిగాడు ఈ కుటుంబంలో. ఎంతమందిని హీరోలుగా పరిచయం చేయాలనుకుంటే ఎన్టీఆర్ మనవాళ్ళని ఎందుకు ఫెయిల్ అయిపోయారు? అతనొక్కడే ఎందుకు ఎదిగాడు? అతనికి ఆ లక్షణాలు ఉన్నాయి గనక అతనిలో యాక్టర్ ఉన్నాడు. అలాగే ఎన్టీఆర్ గారి పోలికలు అంతో ఇంతో ఉన్నాయి, అంతా అన్ను కొద్దిగా ఉన్నాయి, అందువల్లనే అతను పైకి ఎదిగాడు. తర్వాత తన స్వశక్తి వల్ల అతను నిలబడ్డాడు. అట్లాంటి వాడిని ఈరోజు పతనం చేసేందుకు, ప్రజల్లో అతనికి చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు ఇది చేస్తున్న ఒక రాజకీయ డ్రామా తెలుగుదేశం వాళ్ళు. కానీ ప్రజలెవరు నమ్మకండి, అతను చాలా మంచి అబ్బాయి, చాలా చక్కటి సంస్కారంగా మంచి బాధ్యతాయుతమైనటువంటి ఒక వివరణ ఇచ్చారు, దానికి ఒక కామెంట్ చేశారు. ఇటువంటి